అనూస్ వంటలకు స్వాగతం. నా పేరు అనురాధ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బంగాళదుంప ఇంకా తోటకూరతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆకుకూరలు ఎప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 చిన్న కట్ల తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పెద్ద బంగాళదుంపని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు 10, కారం 2½ టీ స్పూన్లు తీసుకున్నానండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అన్నీ కలిపి 2 స్పూన్లు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు కావాలి. చేసే విధానం, కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు, పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని బంగాళదుంప ముక్కలు సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కలు 50% కుక్ అయినాయి కదండి, ఇప్పుడు ఇందులో తోటకూరను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి బంగాళదుంప పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప తోటకూర బాగా ఉడికిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూరలో బాగా కలిసిన తర్వాత కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 లేదా 4 నిమిషాల టైం సరిపోతుందండి. చాలా హెల్దీ అయిన బంగాళదుంప తోటకూర ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే అప్లోడ్ చేసిన వీడియో యొక్క డీటెయిల్స్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.